la 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 la. Hi Andy. నేను మీ ఈవీ సత్యనారాయణ అండి. మన పల్లెటూళ్ళు కూడా పట్టణాలుగా మారిపోయినాయి. మా చిన్నప్పుడులాగా ఇప్పుడు ఏమీ లేవు అని అనుకుంటున్నాం కదండి. అలా అనుకోవద్దండి, అన్నీ ఏ ఎక్కడికి పోలేదండి. నిజమండి, నేను మొన్న అది పని ఉండి ఇలాగా మా ఊరు వెళ్ళానండి. వెళ్తే అసలు బాగా చూసొద్దాం మన చిన్నప్పుడు ఇవన్నీ అసలు ఎలా ఉందో ఏటో అని వెళ్తే అండి. 40 ఏళ్ళ క్రితం నేను ఎక్కడెక్కడైతే ఆడుకున్నానో, నా చింతనలు ఏ ఆటలైతే ఆడుకున్నానో అవన్నీ ఆడు చూద్దామని వెళ్తే అండి. అక్కడ సేమ్ అలాగే ఉందండి. నేను చిన్నప్పుడు ఎలా ఆడుకున్నానో ఇప్పుడు పిల్లలు కూడా అలాగే ఆడుకుంటున్నారండి. నిజమండి, నా మాట నమ్ముతారండి. మీరు కూడా రండి, నేను తీసుకెళ్తాను, నేను చూపెడతాను రండి. ఇది మా ఊరు కాలాగట్టండి. చూసారండి, ప్రకృతి అంటే పల్లెటూరులో ఉంటుందండి. సిటీలో గట్టి ఏముంటుందండి. చూడండి ఎంత అందంగా ఉందో తల్లి, ఆ గోదారం అలా ఓ పాయని మాట ఉండదు. అలాగే మా గట్టి అంట కాలా గట్టి అంటే ఇదిగోండి, ఇది కాలువా ఆతలే ప్రేవండి. మా చింతనలు అక్కడ సైకిళ్ళు గట్ట కలుపుకునే వాళ్ళు అండి. సరే సర్వీసింగ్ సెంటర్ అండి మా ఊరికి, ఫ్రీ అని మాట అండి. ఇప్పుడు ఇగో మా ఊళ్ళు బళ్ళు కడుక్కుంటున్నారండి అక్కడ. ఇంక రండి, అలాగ ఇది ఆతలరే ఉండి ఇప్పుడు ఈతలరే. మా చిన్నప్పుడు ఇలాగా ఇంక సందడి దేవుడికి ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తాం. ఇగోండి రేవుడి కాళ్ళలో స్నానాలు చూడండి. ఇగో అప్పుడు 40 ఏళ్ళ క్రితం మేము ఇలాగ చేసేవాడు అండి. ఇప్పుడు పిల్లలు కూడా ఇంకా అలాగే చూస్తున్నారు చూడండి. అండ్ ఆ జంపింగ్లు చూడండి వాళ్ళు. అంటే సిటీలో ఉన్నవాళ్ళు కొత్త అండి. అలాగా మీరు సిటీలో ఉన్నారంటే ఏ స్విమ్మింగ్ పూల్కో మరి నెలకడు 15 వేలు 20 వేలు అడుగుతాడు. ఇది జిమ్నాస్టిక్స్ కోచ్ అంటాడు. ఊళ్ళో పిల్లలకి దడదళ్ళు అడిచేస్తారండి. ఆయన చూసి నాకు ఊపు వచ్చేసిందండి. చొక్కా వర్షం దోనబాలు లెక్క నేను ఉతికేసాను అనమాట అండి. పోలేదు మనకి ఏంటంటే అండి, మా ఊరు వస్తే నేను నాకు ఆ చిన్నతనంలో ఉండను కాబట్టి అదే అనుకుంటానండి. వయసు నది 50 దా నేను మాత్రం అసలు అనుకోనండి. ఆ పిల్ల కాల గట్టిని చేపిల్ల పిత్త పరుగులు గట్ట పట్టుకునే వాళ్ళు అండి. అసలు అక్కడ ఎలా ఉందని చూద్దాం ఎదురుకి. ఇగో చూసారండి ఈ కుర్రాళ్ళు, వాళ్ళు అక్కడ చేపలు అంటున్నారు. మా చిన్నప్పుడు మేము ఎలాగ పట్టినోళ్ళు, వాళ్ళు ఇప్పుడు ఇక ఇరగా పడుతున్నారండి. ఇక్కడ మా ఊరు సంతపేటలోకి వచ్చానండి. ఆ సంతపేటలోకి వచ్చాక మా చిన్నప్పుడు మా చింతనంలో డింక్ బండి రాముని ఉండేవాడండి. రాములు అడిగినప్పుడు మానవుడు అంటాడు. ఇలా ఇప్పుడు మీకు ఇక్కడ దొరుకుతుంది అండి సిటీలో, ఇలా ఐస్ కోరించుకుని గ్లాస్ నిండ ఆడేసి మంచి అందమైన రొంగేసి కానీ నీళ్లు కలిపిస్తారు కదా, ఇప్పుడు సోడా కలిపిస్తాడు కానీ అది మరి భలే ఉంటుందండి టేస్ట్. మీరు ఏదో అనుకుంటారు కానీ ఆ డింక్ బండ్లు తాగి అలాగా అయ్యా మా ఊరు మా పోలేరమ్మ సంబరం అండి. వెళ్ళండి వెళ్ళి కాసేపు గరగలాటలో ఆ డ్యాన్సులు ఈ డ్యాన్సులు అవి చూసి ఇంటికి వెళ్ళామండి. ఇది ఇంకా అన్నిటికన్నా అద్భుతం అండి. ఇంటికి వెళ్ళాక అమ్మతో కౌలు ఆడకుండా అమ్మ చేతితో వండు అంట, అమ్మ వడ్డిస్తుంటే ఇంకా చిన్నపిల్లలాగా ఇంకో తీసుకో ఇంకా తీసుకోంటే ఏండి. ఈ పట్టణాల్లో ఉన్న వాళ్ళు దొరుకుతాయి సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటి, అప్పుడప్పుడైనా ఒక్కోసారి వెళ్ళండి బాబు మన పల్లెటూళ్ళకి, వదిలేకండి బొత్తు కానీ. ఇంక ఇప్పుడు ఎవరు మీ చుట్టాలో మీ పట్టాలో ఎవరు మీకు ఇళ్ళు వాకిళ్ళు ఏమీ లేకపోయినా కానీ అప్పుడప్పుడు వెళ్ళి మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇదిగో రా చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నాంట్రా, ఈ సీల్లో మామిడికాయలు కోసుకున్నావురా, ఇక్కడ దొంగ పోలీసు ఆడుకుంటారు, ఇక్కడ ఆకటి ఆడుకుంటారు, ఇలాంటి అని చెప్పండి. మళ్ళీ మన పల్లెలు ఏదైనా బతికించాలండి ఇలాగా. మరి ఉంటానండి, చూసారు కదండి ఎలా ఉందండి మా ఊరు గట్టని. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.